Hello and welcome or welcome back to Arna's Kitchen. This video lo manam intlone easy ga faluda ela tayar cheskovalo chuddamandi. Mundiga kavalsina padarthalu palu kaachi challarchi fridge lo pettinavandi 2 tablespoons sabja nanabettinavi sugar mee ruchiki sarpada semya ledha meer faluda sev kuda use cheskochandi garnish ki tutti frutti and dry fruits alage ruavza and meer rose syrup kuda use cheskochandi. Vanilla ice cream. Miru kesar pista leda kulfi kuda use cheskochandi. Munduga oka 2 tablespoons sabja seeds ni oka bowl lo vesukoni indulo oka glass water vesukoni oka aragante varaku nananivvalandi. Ippudu stove on chesi kadai pettukoni kadai lo oka 3 glasses water vesukoni water koddiga vedayaka manam indulo semya vesukovalandi. సేమియాని ఒక 5 నిమిషాలు లేదా సేమియా బాగా ఉడికే వరకు ఉంచి మనం వాటర్ ని డ్రైన్ చేసుకోవాలండి డ్రైన్ చేసుకున్న సేమియాని ఇప్పుడు ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి ఇందులో మనం కొద్దిగా కూల్ వాటర్ వేసుకోవాలి ఇలా ఎందుకు చేయాలి అంటే సేమియా పొడి పొడిగా ఉంటాయండి ఒకదానికొకటి అతుక్కోకుండా ఇప్పుడు మనం రోజ్ మిల్క్ ని ప్రిపేర్ చేసుకుందామండి మిల్క్ లో ఒక 3 టేబుల్ స్పూన్స్ లేదా మీ తీపికి సరిపడగా షుగర్ అండ్ ఒక 3 టు 5 టేబుల్ స్పూన్స్ లేదా మీరు తీసుకున్న మిల్క్ క్వాంటిటీకి సరిపడగా రోజ్ సిరప్ లేదా రూహాఫ్జాన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ముందుగా చేయాల్సిన చిన్న చిన్న ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయండి ఇప్పుడు మనం ఫలూదా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం ముందుగా రోజ్ సిరప్ లేదా రూహాఫ్జా వేసుకొని ఒక లేయర్ సబ్జా అలాగే ఒక లేయర్ సేమియా కొద్దిగా టూటి ఫ్రూటి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే చెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా రూహాఫ్జా కూడా వేసుకోవాలి ఇలా మనం మరొక లేయర్ వేసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న రోజ్ మిల్క్ ని వేసుకోవాలండి ఐస్ క్రీమ్ కూడా దాని తర్వాత వేసుకోవాలి మీరు ఒకవేళ కేసర్ పిస్తా లేదా కుల్ఫీ లేదా మీకు నచ్చిన ఏదైనా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చుండి ఇందులో ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా టూటి ఫ్రూటి డ్రై ఫ్రూట్స్ అండ్ చెర్రీ తో మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చుండి అంతే అండి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఫలూదా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్